రాష్ట్రంలో డోక్రా సంఘాలు, మహిళా సంఘాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రికలు. అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి కార్యక్రమం ఏదైనా ఉంది అంటే డోక్రా సంఘాలకి ఈ రాష్ట్రంలో అన్ని విధాల సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు. 1996 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంఘాలను ఏర్పాటు చేసి దేశంలో, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డోక్రా సంఘాలు ఒక రోల్ మోడల్గా తయారు చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మెల్లమెల్లగా ఏర్పడినటువంటి డోక్రా సంఘాలు ఈరోజు 90 లక్షల మందితో ఒక సైన్యంలాగా తయారు చేశారంటే దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ తెలుసు. గత ఎలక్షన్లో డోక్రా సంఘాలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్రానికి సమస్యలున్నా ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్క సభ్యురాలికి 10,000 చొప్పున 4 విడతల్లో పూర్తిగా చెల్లించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో 3 పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకి, అందులో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీకి ఏమీ తెలియడం లేదు. జబ్బు పడిన కోడిలాగా మొత్తం వేలబడిపోయి ఇష్టానుసారంగా వక్రీకరిస్తున్నారు. మీరు చూడండి, 3 పథకాలు చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉందని కానీ దాని గురించి చర్చ కానీ ఎక్కడా జరగడం లేదు. అటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రకటించారు. 1,000 రూపాయల పెన్షన్ 2,000 చేశాం. మొన్ననే మళ్ళీ డోక్రా సంఘాలకి 10,000 రూపాయలు గ్రాంట్గా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం క్యాబినెట్లో ఆమోదం కూడా పొందింది. దాన్ని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వక్రీకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల జిమ్మిక్కి, ఇది గ్రాంట్ కాదు, ఇది అప్పు కిందే మీకు ఇస్తున్నారని చెప్పి దీన్ని వక్రీకరించి డోక్రా సంఘాల్లో ఒక అయోమయం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి 90 లక్షల మంది మహిళలకి నేను తెలియచేస్తున్నాను, ఇది పూర్తిగా గ్రాంటు, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు ఇది తీసుకొని దేనికైనా ఉపయోగించుకోవచ్చని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తే దాన్ని వైఎస్ఆర్ వారి పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ పేపర్లో దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. అసలు గ్రాంట్ అంటే ఏంటో ఒకసారి వాళ్ళకి తెలుసో లేదో నాకు అర్థం కాదు. గ్రాంట్ అంటే తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం లేని దాన్ని గ్రాంట్ అంటారు. అయితే దాన్ని గతంలో ఉన్నటువంటి ఒక మెమోని దృష్టిలో పెట్టుకొని ఇది గ్రాంట్ కాదు అప్పు అని చెప్పి ఈరోజు డోక్రా సంఘాల్లో ఒక అయోమయం క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పష్టంగా ఎవరికైనా అర్థం కాకపోతే, ఏ మీడియాకైనా ఏ పేపర్ వాళ్ళకైనా అర్థం కాకపోతే మా దగ్గరకు వచ్చి సిచ్యుయేషన్ కూడా చెప్పి మేము క్లారిఫై చేస్తాం. కానీ ఏది లేకుండా ఇష్టానుసారంగా రాయడం అనేది మంచి విధానం కాదని చెప్పి నేను తీవ్రంగా దీని మీద సాక్షి పేపర్లో ఈరోజు వచ్చిన దాని మీద ఖండిస్తున్నాను. మళ్ళీ పేపర్లు వచ్చిందని కాదు, ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ నేను తెలియచేస్తున్నాను. ఇది గ్రాంట్ కింద ఇచ్చాం. ఇది కూడా రేపు 2, 3, 4
ఈ మూడు తారీఖుల్లో మూడు చెక్కులు ఇస్తాం. మూడు చెక్కులు కూడా జనవరి, ఫిబ్రవరిలో ఒకటి, మార్చి ఒకటి, ఏప్రిల్, ఈ మూడు నెలలు కూడా ఈ 10,000 గ్రాంట్గా తీసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ రకంగా చేయమని చెప్పుకుంటారు.